మీరు పార్టీలకు చేరిన తొలి అసెంబ్లీ సెషన్స్ రాబోతున్నాయి త్వరలో మార్చిలో, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఎప్పుడు మాదిరిగానే ప్రిపేర్ అవుతున్నాం. అంటే గతంలో ప్రిపరేషన్ వేరే, ఇప్పుడు ప్రిపరేషన్ వేరే. సమస్యల్ని ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా సమస్యల్ని ఎప్పుడు కూడా సమస్యలను లేవనెత్తుతాం. సమస్యల్ని అసెంబ్లీలో స్పీకర్ ద్వారా మంత్రుల దృష్టికి తీసుకువెళ్తాం. ఆ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు కూడా మేము పనిచేస్తాం. సమస్యలు ఈరోజు మేము అధికార పార్టీలో చేరిన తర్వాత సమస్యలన్నీ లేవు, లేకపోతే సమస్యలు పరిష్కారం అయిపోయినాయని నేను చెప్పటంలా. సమస్యలనే ఎప్పుడూ ఉంటాయి. అయితే ఆ సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా, అధికార పార్టీలోకి వచ్చిన మరి చైర్మన్ ఎమ్మెల్యేగా, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రుల సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. రెండుసార్లు టీడీపీ నుంచి మీరు పోటీ చేశారు గతంలో. 2009 ఎన్నికల్లో పామారు నుంచి పోటీ చేశారు, అంతకుముందు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. నిడుమల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014 వైసీపీ నుంచి బరిలోకి దిగిన మిమ్మల్ని ప్రజలు దాదాపు 1000 ఓట్ల పైచులకు ఓట్లతో గెలిపించారు. అయితే వైసీపీ జెండా నీడన మీరు గెలిచారు. అయితే వైసీపీ జెండా నీడన గెలిచిన మీరు టీడీపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మేము 2.5 సంవత్సరాలు నేను ఉన్నాను 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత. 2.5 సంవత్సరాలు నేను వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్నా. అయితే మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేము అనేక విధాలుగా మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం, అదేవిధంగా ప్రజల సమస్యల మీద పోరాటం జరిగింది. కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం. మరి అది ప్రతిపక్షంలో ఉండటం వల్లే కానివ్వండి, అధికార పక్షం సహకారం లేకపోవటం వల్లే కానివ్వండి, మేము చేసుకోలేకపోయాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గం, ముఖ్యంగా పామర్రు నియోజకవర్గం, అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ ఉన్న నియోజకవర్గం, అది నిమ్మకూరు గ్రామం, పామర్రు మండలంలోనే ఉంది అది. అయితే ఈ నియోజకవర్గాన్ని గతంలో ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గంలాగా నేను తయారు చేస్తానని చెప్పి ఆ రోజు 2009 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మాకు వాగ్దానం చేయటం చంద్రబాబు గారు. అవును. అయితే దురదృష్టవశాత్తు 2009 కూడా నేను స్వల్ప తేడాతో ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పరిస్థితులు అనుకూలించలే. 2014 ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ కుల సమీకరణాలు కానివ్వండి, లేదంటే మరి ఇక్కడ ముఖ్యంగా ఉన్న సమస్యలు కానివ్వండి, ఇవన్నీ వీటి దృష్ట్యా నేను వైసీపీలో చేరటం జరిగింది. అయితే వైసీపీలో చేరి గెలిచినప్పటికీ అధికారంలో లేకపోవటం వల్ల, లేదంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా లేకపోవటం వల్ల ఈ నియోజకవర్గం ముఖ్యంగా బాగా నిర్లక్ష్యానికి గురైంది. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఇది ఎస్సీ నియోజకవర్గం, నిడుమోలు ఎస్సీ నియోజకవర్గం, ఆ తర్వాత నిడుమోలు నుంచి ఒక మండలంతో దీనిలో కొత్తగా 4 మండలాలు కలిపి 5 మండలాలు కలిపి ఒక ఎస్సీ నియోజకవర్గంగా తయారైంది. అయితే దీనిలో అభివృద్ధి చాలా వరకు నెమ్మదిగా ఉంది, అంటే ఎక్కువ స్పీడ్గా జరగటంలా. దానివల్ల ఈ 2.5 సంవత్సరాలు నేను చాలా ప్రయత్నం చేశాం అభివృద్ధి చేసుకోవాలి అని. అంటే మేము ఎన్నికల ముందు ముఖ్యమంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి మరి ఎన్నికల్లో గెలుస్తారో అదేవిధంగా మేము కూడా మా నియోజకవర్గ ప్రజలకి అనేకమైన హామీలు ఇచ్చి మరి వచ్చాం. అయితే ఒక్క పని అభివృద్ధి కార్యక్రమం కూడా మేము సాధించుకోలేకపోయాం. దాంతో అసలు 2.5 సంవత్సరాలు ఉన్నాం, మిగతా 2.5 సంవత్సరాలు కూడా ఏమీ చేయలేము మనం అనే నిర్ణయానికి వచ్చి, మరి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉండి ఏ అభివృద్ధి చేయలేకుండా అసలు ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టలేని పరిస్థితుల్లో అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం కంటే కనీసం 2.5 సంవత్సరాలన్నా అధికార పార్టీలోకి వచ్చి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు కొంతవరకన్నా నెరవేర్చుదాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నాకు హామీ ఇవ్వటం జరిగింది, నియోజకవర్గాన్ని
అభివృద్ధి పదం వైపు మీరు నడిపించడంలో మేము సహకరిస్తాం. మీరు మాకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఒక ప్లాన్ ఇవ్వండి. అయితే దాని ప్రకారం మరి నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే పార్టీలోకి రావటం జరిగింది. అయితే గతంలో అంటే ఇప్పుడు వరకు అభివృద్ధి జరగలేదా అని మీరు అడగచ్చు, జరగచ్చు. కానీ ఒక ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి చేయటం అనేది ఒక రకం, ఎమ్మెల్యే లేని నియోజకవర్గం ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంటుంది అనే దానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. అయితే మాకు 106 గ్రామాలు ఉంటే ఆ 106 గ్రామాల్లో కూడా 30 గ్రామాలని దత్తత తీసుకున్నప్పటికీ ఒక్క మా జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లోకేష్ బాబు గారు తీసుకున్న నిమ్మకూరు గ్రామం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వరి గారు తీసుకున్న పమరువోలు గ్రామం, అట్లా ఇంకా కూచిపూడి ఒకటి, ఈ గ్రామాల్లోనే రామోజీరావు గారు తీసుకున్న పెదపారుపూడి గ్రామం, ఈ గ్రామాల్లోనే అభివృద్ధి కొద్దిగా వేగవంతంగా జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి కొమరవోలు నిమ్మకూరులో బాగా వేగవంతంగా జరుగుతున్నాయి, మిగతా గ్రామాల్లో జరగటల్లా. వీటిని దత్తత తీసుకున్నప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా నెమ్మదిగా ఉన్నారు, స్లోగా ఉన్నారు. అయితే ఈ గ్రామాలన్నింటిలో కూడా ఎవరైతే దత్తత తీసుకున్నారో వాళ్ళందరినీ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని ఈ గ్రామాల్లో కూడా వాళ్ళు గ్రామాలని దత్తత తీసుకున్నారు కాబట్టి స్మార్ట్ విలేజెస్గా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. కాబట్టి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తే వాళ్ళు మీకు తెలుసు అధికారులు కానీ మరి పెద్దలు స్పందన ఎలా ఉంటుందో, కాబట్టి అధికార పార్టీలోకి వచ్చి మరి ఆ దాతలు లేకపోతే డోనర్స్ సహాయంతో సహకారంతో మిగతా గ్రామాలను కూడా ఆ గ్రామాల్లో ఉన్న పెద్దల్ని ఎన్ఆర్ఐని పారిశ్రామికవేత్తల్ని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో సహకారంతో ఆ గ్రామాలను కూడా స్మార్ట్ విలేజెస్గా తీర్చిదిద్దాలి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అవి కూడా స్మార్ట్ విలేజెస్గా తీర్చిదిద్దాలి అనే ప్రాజెక్టు ఆకాంక్షతో నేను వచ్చాం. అయితే ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు రేపు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు దానిలో భాగంగానే నిమ్మకూరు గ్రామంలో ఇప్పటివరకు 6 పడకల హాస్పిటల్గా ఉన్న పిహెచ్సిని అప్గ్రేడ్ చేసి 30 పడకల మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. దానికి శంకుస్థాపన లోకేష్ గారు చేస్తున్నారు, లోకేష్ గారు వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్ర ఆయనది, అయితే శంకుస్థాపన ఆయన చేయరు, మంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా మరి ఎమ్మెల్యే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఉన్నారు, లోకేష్ గారు కూడా వస్తారు. ఎందుకంటే ఆయన దత్తత తీసుకున్న గ్రామం అది. 6 పడకల్ని 30 పడకలు చేసింది ఎవరు మేడం? 6 పడకల్ని 30 పడకలు చేసింది లోకేష్ గారా? లోకేష్ గారని మేము అంటల్లా, లోకేష్ గారి పాత్ర కూడా ఉంది ఆ ప్రాజెక్ట్ తీసుకురావటంలో. అంటే మంత్రులను ఖచ్చితంగా చేయాలని దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి మంత్రుల్ని రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంది. మీరు ఏదైనా అడగొచ్చు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఎమ్మెల్యేలు అన్నీ పూనుకుని చేస్తేనే కాదు, ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా మా దృష్టికి తీసుకొస్తేనే కదా మేమైనా చేపట్టగలం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.